మరొక బ్యూటిఫుల్ హౌస్ తో మీ వచ్చేసాను హౌస్ యొక్క డీటెయిల్స్ ప్రైస్ లొకేషన్ అన్నీ నేను వీడియోలో మెన్షన్ చేసేస్తాను సో వీడియోని పూర్తిగా చూసేసేయండి సో ఇది వచ్చేసి మనకి ఇండిపెండెంట్ హౌస్ అనమాట మీకు చాలా చాలా తక్కువ ధరకి లభిస్తుంది సో హౌస్ ధర కనుక చూసుకున్నట్టయితే కేవలం ఆరు లక్షలకి మాత్రమే ఎంత అందమైన హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు ఇది వచ్చేసి రీసేల్ ప్రాపర్టీ అనమాట మీకు కంప్లీట్ రినోవేషన్ అయిపోయింది పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు జస్ట్ రెడీ టు మూవ్ అన్నట్టుగా ఉంది హౌస్ అయితే చాలా చాలా అందంగా ఉంది ఇప్పుడే న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అయితే ఎంత అందంగా ఉంటుందో అంత బాగా డిజైన్ చేశారనమాట ఇప్పుడు మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్ కొత్త కొత్త వైరస్లు అన్నీ వస్తూనే ఉన్నాయి సో అందుకని చెప్పేసి చాలామంది వాళ్ళ హోమ్ టౌన్స్కి అలా అన్నట్టుగా షిఫ్టింగ్ అయిపోతున్నారు సో అందుకని చెప్పేసి ఉన్న హౌసెస్ అన్నిటినీ ఎంత తక్కువైతే అంత తక్కువకి అన్నట్టుగా అమ్మేసి అనమాట సో ఎవరైనా కనుక ఇప్పుడు హౌస్ కానీ ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ కొనాలనుకుంటే ఇదే బెస్ట్ టైం అనమాట ఎందుకంటే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ మీకు కేవలం ఆరు లక్షలకే లభిస్తుంది అండ్ రూమ్స్ చూసారా ఎంత క్వాలిటీ మెటీరియల్తో మంచి కాంట్రాస్ట్ కలర్స్తో మంచి ఫినిషింగ్తో హౌస్ ఎంత అందంగా డిజైన్ చేశారో అండ్ ఫాల్ సీలింగ్స్లో కూడా మంచి ఎల్ఈడి లైట్ ఫిట్టింగ్స్ పెట్టేసి చాలా అందంగా డిజైన్ చేశారు రూమ్స్ కూడా చాలా చాలా స్పేషియస్గా ఉన్నాయి షెల్ఫ్స్ ర్యాక్స్ పెట్టారు అండ్ క్వాలిటీ టైల్స్ కూడా చూస్తున్నారు కదా మంచి పాలిష్డ్ టైల్స్ అండి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి మీకు చాలా చాలా తక్కువ ధరకు అన్నట్టుగా మీకు ఈ హౌస్ అనేది దొరుకుతుంది సో ఇలాంటి తక్కువ ధర హౌజెస్ అని మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను ఇవన్నీ మిస్ అవ్వకూడదు అంటే మీరు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ నోటిఫికేషన్కి గంట సింబల్ అంటే బెల్ సింబల్ పైన క్లిక్ చేసేసేయాలన్నమాట సో ఇప్పుడు ఇది వచ్చేసేసి పవిత్రమైన పూజ గది మనకి పూజ గదికి ఒక సపరేట్ రూమ్ సపరేట్ స్లాట్ అన్నట్టుగా ప్రొవైడ్ చేసేసారు దాని పక్కనే మీకు వాస్తు ప్రకారంగా కిచెన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది స్పేషియస్ కిచెన్ మీకు డోర్ చూస్తున్నారు కదా అది అవుట్లెట్ డోర్ అనమాట మీకు అక్కడ నుంచి వాష్ ఏరియా అనేది వస్తుంది ఇది టోటల్గా త్రీ బీహెచ్కే హౌస్ మీరు చూసుకున్నట్టయితే కంప్లీట్ కిచెన్ ఏరియా వచ్చేసేసి మీకు చూసారు కదా మంచి మార్బుల్ ఫినిషింగ్తో ఓపెన్ కిచెన్ ఏరియా ఇచ్చారు దానికి ఆపోజిట్ మీకు స్పేసింగ్ అనేది ఇచ్చారనమాట ఈ మధ్య కాలంలో మనము డైనింగ్ ఏరియా అనేది స్పేసింగ్ కంపల్సరీ మ్యాండేట్ అనమాట ప్రతి ఒక్క హౌసెస్ కి సో అందుకని ఓపెన్ కిచెన్ ఏరియాకు ఆపోజిట్లో మీకు డైనింగ్ స్పేసింగ్ అనేది కూడా ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసేసి మీకు యుటెన్సిల్స్కి వాష్ ఏరియా అన్నట్టు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది హౌస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా కట్టారు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ అండ్ మీరు బయట కూడా చూస్తున్నట్టయితే ఇంట్లో ఏదైతే క్వాంటిటీ మెటీరియల్తో హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారో సేమ్ అదే విధంగా బయట కూడా మీకు మార్బల్స్ యూస్ చేశారంటే ఇంకా మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు హౌస్ అనేది ఎంత అందంగా ఎంత పర్ఫెక్ట్గా అన్నట్టుగా డిజైన్ చేశారనేది ఇప్పుడు మళ్ళీ మనం వాపస్ కిచెన్ ఏరియాకి కన్నా ముందు మీకు బ్యాక్ సైడ్ ఏరియా మొత్తం చూపించేసి సో ఇదంతా బ్యాక్ సైడ్ ఏరియా అనమాట జస్ట్ ఇప్పుడు బయట క్లైమేట్ బాగాలేక వర్షాలు పడడం వల్ల మీకు లైట్గా అట్లా తడిగా అనిపిస్తుంది కానీ హౌస్ అయితే చాలా చాలా అందంగా ఉందన్నమాట సో వాపస్ టు అవర్ బ్యాక్ కిచెన్ ఏరియా సో కిచెన్ ఏరియా అయితే మొత్తం చూసేసారు కదా సో డైనింగ్ స్పేసింగ్ కూడా చూసారు కదా హాల్ అయితే ఎస్పెషలీ హాల్ అయితే చాలా చాలా స్పేషియస్గా ఉంది అండ్ మీరు బయట కనుక చూసుకున్నట్టయితే మీకు ఫార్టీ ఫీట్ రోడ్ యాక్సెస్ ఉందనమాట సో మీరు అసలు టెన్షనే తీసుకోవాల్సిన అవసరం లేదు హౌస్ అయితే పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు సో ఇప్పుడు మీరు కిచెన్ ఏరియా అండ్ హాల్ వ్యూ కూడా చూసేశారు కదా నేను మిగతా రూమ్స్ కూడా చూపించేసేస్తాను సో మొత్తం మీ వీడియోని మొత్తం చూసేసేయండి అండ్ లొకేషన్ ఆ డీటెయిల్స్ కూడా నేను మెన్షన్ చేసేస్తాను అండ్ మీకు మొత్తం వీడి హౌస్ మొత్తం చూపించిన తర్వాత నేను మీకు పార్కింగ్ ఏరియా కూడా చూపిస్తాను పార్కింగ్ ఏరియా కూడా చాలా చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి టీవీ లాంజ్ ఏరియా అనమాట పైన అయితే మంచి డిజైన్తో ఎల్ఈడి లైట్స్తో చాలా బాగా పెట్టేసేసారు సో హౌస్ అయితే చాలా బాగా డిజైన్ చేశారండి అండ్ మీకు బయట పార్కింగ్లో మీకు ఒక కార్ బైక్ కూడా ఈజీగా ఫిట్ అయిపోతుంది అండ్ నాట్ జస్ట్ హాల్ మీకు పార్కింగ్ ఏరియా కాకుండా మీకు ప్రతి ఒక్క రూమ్ చాలా చాలా బాగా స్పేషియస్గా పెట్టారు అండ్ హౌస్ వచ్చేసి ప్రైమ్ లొకేషన్లో ఉందండి సో నేను ఆ డీటెయిల్స్ కూడా చెప్పేసేస్తాను సో కుక్కపల్లి గురించి తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు సో కుక్కపల్లి అని ప్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ అనేది అయితే మీకు సేల్ అనేది ఉంది అండ్ డోర్స్ చూసారా ఎస్పెషలీ ఆ డోర్స్ కూడా ఎంత అందంగా ఉన్నాయో మంచి పాష్ ఏరియాలో మంచిగా అందంగా హౌస్ అనేది ఉంది మార్బుల్ ఫినిషింగ్ కూడా రెగ్యులర్ మార్బుల్ ఫినిషింగ్ కాకుండా మంచి క్వాలిటీ ఫినిషింగ్తో ఉందన్నమాట మొత్తం మీద అయితే ఎంత అందమైన హౌస్ అనేది ఇంత తక్కువ ధరకి లభిస్తుందండి ఇప్పుడు మనం బెడ్రూమ్ చూసేసిద్దాము సో ఇప్పుడు ఇది వచ్చేసేసి మొదటి బెడ్రూమ్ అనమాట మీకు హౌస్ కూడా మంచి కాంట్రాస్ట్ కలర్స్తో మంచి ఫినిషింగ్ ఇచ్చి షెల్ఫ్స్ అండ్ ర్యాక్స్ వెంటిలేషన్తో అందంగా డిజైన్ చేశారండి ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఆ లైట్స్ కూడా ఆన్ చేయలేదు బయట వెదర్ చల్లగా ఉన్నా కూడా మీకు ఇంత వెంటిలేషన్ అనేది మీకు రూమ్స్లో వస్తుంది సో బెడ్రూమ్స్ కూడా చాలా చాలా అందంగా స్పేషియస్గా దట్ దట్టు మీకు ఫార్టీ ఫీట్ రోడ్ యాక్సెస్ విత్ మెయిన్ రోడ్ లొకేషన్ క్లియర్ టైటిల్ హౌస్ మీకు హౌస్కి అయితే పేపర్ వర్క్ మొత్తం క్లియర్గా ఉందన్నమాట సో మీరు ఒక ఒక బెడ్రూమ్ చూసేసారు కదా నేను మీకు వేరే బెడ్రూమ్ కూడా చూపించేస్తాను అండ్ దట్టు మీకు ఇండిపెండెంట్ హౌస్ అనేది ఇంత తక్కువకు వస్తుందండి ఫ్యూచర్లో కనుక మీరు ఇంకొక ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేసుకున్నా కూడా మీకు ఈజీగా రెంట్ అయితే ఈజీగా వచ్చేస్తారు ఎందుకంటే కుక్కడపల్లి కాబట్టి మీకు అక్కడ కాలేజెస్ హాస్టల్స్ లాగా అలా పెట్టుకున్నా కూడా లేదు అంటే ఫ్యామిలీస్కి పెట్టుకున్నా కూడా మీకు రెంట్స్ అయితే ఈజీగా వచ్చేసేస్తాయండి చాలా మంచిగా అర్న్ కూడా చేసేసుకోవచ్చు అండ్ హౌస్ అయితే ఇంత అందంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా రెంటల్ వాల్యూ కూడా మంచిగా పెరిగిపోతుంది సో ఇలాంటి తక్కువ ధర హౌజెస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటామండి అండ్ మేము పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాము అండ్ కొంతమంది ఇది నాలెడ్జ్ పర్పస్ అన్నట్టు కూడా మీరు చూసుకోవచ్చు సో అండ్ మా వెంచర్లో టైఅప్ అయిన వాళ్ళకి హౌసెస్ అనేవి మీకు లోన్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది మీకు తక్కువ ధరకి మీకు హౌ లోన్స్ వచ్చేలాగా కూడా మేము చూస్తాము ఒకవేళ సపోజ్ మీకు లోన్ ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా మీ ఇంట్లో కనుక ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళది ప్రొఫైల్ కూడా సపోర్టింగ్ అన్న దాని కింద పెట్టేసేసి మనం ఈజీగా లోన్ అనేది ఇప్పి చెయ్యవచ్చు అన్నమాట సో హౌస్ అయితే చూశారు కదా అండి ఎంత బాగుందో బయట కూడా మీరు చూసుకున్నట్టయితే వెంటిలేషన్ అనేది కూడా చాలా చాలా బాగుందనమాట రూమ్స్లో అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి గెస్ట్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి డోర్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి ఓవరాల్గా అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ హౌస్ మీకు ఇంత తక్కువ ధరకు వస్తుంది అండ్ మీకు మంచిగా అక్కడ మీరు ఒకవేళ సపోజ్ మీరు ఫ్యూచర్లో ప్లాన్ చేసుకున్నట్టయితే ఇం ఇంకా కొంచెం చిన్న రెనోవేషన్ చేసుకోవచ్చు అక్కడ మిర్రర్ ఫిట్టింగ్స్ పెట్టేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట హౌస్ అయితే ఇప్పుడు బయట సిచ్యువేషన్స్ బాగాలేవు కాబట్టి ఎవరైనా బయట వ్యక్తులు వచ్చినా వెంటనే నే ఇంట్లోకి డైరెక్ట్గా రాకుండా ఇక్కడ బయట వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు ఇక్కడే ఫ్రెషప్ అయిపోయి కూడా ఇంటి లోపలికి వచ్చేయచ్చు అండ్ ఫ్యూచర్లో మీరు ఫోర్ ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటే పైన కూడా మీకు స్పేసింగ్ చాలా ఉంది కాబట్టి మీరు అలా కూడా కన్స్ట్రక్ట్ చేసేసుకోవచ్చు అనమాట ఐ హోప్ మేము పోస్ట్ చేసిన వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాము సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసమే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ డూ కీప్ ఎంకరేజింగ్ అస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియో వాచ్ చేసినందుకు ఇంకా మరిన్ని తక్కువ ధర హౌజెస్ అలాంటివన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ మీకోసమై మన ఛానల్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసమై నేను తీసుకొస్తూనే ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్